Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా. నా పేరు నరేష్ కడారి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్, అలాగే నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. ఎప్పట్లాగే ప్రతి వారం ఒక కొత్త ఇన్స్పిరేషనల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న యువ కిరణాలని పరిచయం చేస్తున్న మైండ్ మీడియా ద్వారా ఈరోజు ఒక 150 కేంద్రాల్లో 4000 మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది యువతి యువకులకు ఒక స్ఫూర్తినిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న టి ప్రసాద్ గారు ఈరోజు మన మైండ్ మీడియాతో జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ టి ప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని మైండ్ మీడియాతో కేటాయిస్తున్నందుకు. ప్రసాద్ గారు, మీ ప్రస్థానం, మీ బాల్యం నుంచి ఈ ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి మీ బాల్యం ఎలా గడిచింది? ఎందుకంటే అనేక మంది వ్యూవర్స్, చాలామంది యువతి యువకులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతి యువకులు మీ వీడియోని చూడబోతున్నారు, వాళ్ళు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ బాల్యం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ గడిచింది మీ బాల్యం? ముందుగా మైండ్ మీడియా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నా పేరు టి ప్రసాద్. మాది స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ. గుడివాడ దగ్గర బేతవల్ అనే ఒక గ్రామంలో నుంచి మేము వచ్చాం. ఈరోజు మీరు అన్నట్టు ఇంతమందికి పేద విద్యార్థులకి విద్యను కానీ, లేకపోతే ఇన్ని కేంద్రాలు కానీ, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో 150కి పైగా ఈ కేంద్రాలు విస్తరించినాయంటే, దానికి ప్రేరణ, ఇన్స్పిరేషన్ను ప్రతి వ్యక్తికి ప్రతి అంశంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. అలా నాకు నా చిన్నతనంలో ఎదురైనటువంటి అనేక సంఘటనలు, అలాగే మా మదర్, మా అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా ప్రేరణ ఇచ్చారు దీనికి. ఇది జరగడానికి నా బాల్యం కొంత చెప్పాల్సి ఉంటుంది. మేము 3 పిల్లలు. మా నాన్నగారు మేస్త్రి పని చేస్తారు. మా అమ్మగారు గ్రామాల్లో ఉండేటటువంటి పనులకి, అంటే వ్యవసాయ పనులు కానీ ఇంక ఇతర పనులన్నిటికీ రోజువారీ కూలీగా మా అమ్మగారు వెళ్తూ ఉండేవాళ్ళు. నేను, మా అన్నయ్య, మా చెల్లి, మేము 3. అయితే ఆ రోజుల్లో గ్రామీణ నేపథ్యంలో పెద్దగా చదివించాలని కానీ చదువుకోడని కానీ ప్రోత్సాహం చాలా తక్కువగా ఉండేది. చదువుకోవాలంటే కొన్ని కుటుంబాలకి, కొన్ని అంటే ఆర్థికంగా బాగున్నటువంటి కుటుంబాల్లో, లేకపోతే చదువుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించాలనే ప్రోత్సాహం ఉండేది. తప్పితే రోజువారీ కూలి పనులు చేసి, వ్యవసాయ పనులు చేసి ఇట్లా ఉండే కుటుంబంలో అతి తక్కువ మంది చదువుకునేవాళ్ళు. ఆ రోజు పరిస్థితులు ఆ విధంగా ఉండేవి. అలాంటి వాతావరణం, అంటే అదే గ్రామంలో ఉండి వాళ్ళ పిల్లల్ని అలా రకరకాల కుల వృత్తుల్లో కానీ పనుల్లో కానీ పెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మా అమ్మగారు మనం చదువుకోవాలి అని నిరంతరం ప్రోత్సాహిస్తూ ఉండేవాళ్ళు. అలా మా అన్నయ్య, మొదటిని చిన్నప్పటి నుంచి విద్యలో కానీ చదువులో కానీ చాలా ఆసక్తి కనపరిచేవాళ్ళు, చాలా ప్రతిభావంతులు, ప్రతి అంశంలో ముందుండేవారు. నా అంశానికి వస్తే, మొదటి నుంచి నేను పెద్దగా చదువు అంటే ఇష్టం లేకుండా ఆటల పట్ల, మిగతా పొలాల్లో అటు ఆడుకోవడం చేయడం ఇలా ఇష్టం ఉన్నాయి. ఇలా ఈ వాతావరణానికి నేను అలవాటు పడ్డాను. బాల్యంలో ఏమవుతుందంటే పిల్లలు అనుకరిస్తారు ఏదైనా సరే. తల్లిదండ్రులు వీళ్ళ తాతయ్య, వీళ్ళు మా అమ్మ, అది కుక్క, అది నక్క, అది అని ప్రకృతిని పరిచి అనేక విషయాలు అంటుంటే అనుకరిస్తుంటారు. చిన్నప్పటి నుంచి మా నాన్న ఏం చేసేవాళ్ళంటే పనికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, మనకెందుకు చదువు, మనకెందుకు చదువు, మనకెందుకు చదువు అని మా నాన్నగారిది ఉండేది. మా అమ్మ మనం చదవాలి, మనం చదవాలి అని నిరంతరం. ఈ రెండింటిలో మా అన్న ఏమో మా అమ్మగారు మాట పట్టుకుంటే, నేనేమో మా నాన్నగారు మాట పట్టుకుంటా. అయితే మా నాన్నగారికి పిల్లలు చదువుకోవాలి, అనేది ఆయనకి చదువుకుంటే జీవితాలు బాగుపడతాయి అనేది పెద్దగా ఆయనకి ఇష్టం ఉండేది కాదు. పని చేయాలి, నేను కష్టపడ్డా, నేను నా పిల్లలు కూడా కష్టపడాలి అనే తప్పితే చదువుకుంటే జీవితాలు బాగుపడతాను. కానీ మా అమ్మగారికి ఎప్పుడు అంటూ ఉండేది, మనం పేదవాళ్ళం, మన తలరాతలు మారాలంటే మనం చదువుకోవాలి అని నిరంతరం చెప్తూ ఉండేది. ఇక సరే, మా అన్నయ్యకేమో చదువు అబ్బి, ఆయన ప్రథమ స్థానంలో 10వ తరగతి పాస్ అయ్యాడు, అలా ఆయన వెళ్తూ ఉన్నాడు. అయినప్పుడు కూడా చాలా వ్యతిరేకత ఉండేది, దాని మధ్య చదువుకున్నాం. ఇక నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో ఆదివారాల పూట పనికి వెళ్ళడం,
ఆ పనికెళ్తే ఆ పని ద్వారా సాయంత్రం ఏం చేసేదంటే మా నాన్నగారు సాయంత్రం పనికెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిరోజు మా గుడివాడలో ఉండేటటువంటి టౌన్లో అయ్యంగారు బేకరీకి స్వీట్ షాప్కి వీటికి తీసుకెళ్ళేవాడు. అక్కడ రోజు అవి చూసినప్పుడల్లా అనుకునేవాడిని, అయ్యో నేను ఇంకా వాళ్ళ ఇంట్లో అన్న పుట్టిన బాగుండేది, చాలా అన్నీ పెడతారు అన్నీ ఉంటాయి కదా అని అట్లా అనుకునేవాడిని. తర్వాత పనికెళ్తేనే సాయంత్రం బాగుంది, నాన్న బేకరీకి తీసుకెళ్తాడు, స్వీట్స్ కొనిస్తాడు అని. తర్వాత తెల్లారే స్కూల్కి వెళ్తే అమ్మ ఏమి ఇవ్వదు, ఇట్లా అలవాటు పడి చదువు కన్నా పని మీద నాకు ఎక్కువ శ్రద్ధ పుట్టింది. అలా నేను 10వ తరగతి వరకు అలాగే నేను చదువుకోను అన్న మా అమ్మ బలవంతంగా వెళ్ళి చదువుకోవడం జరిగింది. 10వ తరగతి నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత హ్యాపీ, నాకేం బాధ కూడా లేదు, ఎందుకంటే మొదటి నుంచి అసలు చదువుకోవద్దని ఉంది కాబట్టి. 10వ తరగతి నేను ఫెయిల్ అయిన తర్వాత పనికి వెళ్తున్నాను. మా నాన్నగారు ఏదైతే పని చేస్తున్నారో మేస్త్రి పని, నేను ఆయనతో పాటు వెళ్ళి పని నేర్చుకుంటూ ఉన్నా. నేర్చుకుంటున్న క్రమంలో మా అమ్మ రోజు ఏం చేసేదంటే ప్రతిరోజు భోజనం పెట్టేది. అప్పుడు అంటే రాత్రిపూట, ఉదయం ఎలాగో పనికి వెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకుని వెళ్తాం, రాత్రి భోజనం పెట్టేటప్పుడు నిదానంగా నాకు చెప్తుండేది, అయ్యా 10వ తరగతి మళ్ళీ రాయి అని చెప్తూ మా అమ్మ బాధపడుతూ ఏడుస్తూ ఉండేది నా గురించి. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు, ఎందుకంటే మనకి అప్పుడు 10వ తరగతి అంటే 12-15 సంవత్సరాలు ఉంటాయి, 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో తల్లి ప్రభావం కూడా ఉంటుంది, ఏడో మొక్క మా ఎందుకు నువ్వు ఏడుస్తావు అంటే. మా అమ్మకి ఏముందంటే ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ కలెక్టర్ కానీ ఏం అవ్వాలన్నా సరే 10వ తరగతి పాస్ అవ్వాలి అనే ఒక్క అంశం తనకి బాగా మనసులో నాటుకుంది. అందుకనే నన్ను 10వ తరగతి రాయా 10వ తరగతి రాయ అంటే సరే నువ్వు ఏడో మాక అమ్మ అని చెప్పి మా అమ్మ ఏడుస్తుందనే నేను 2వసారి 10వ తరగతి రాశా. రాసిన తర్వాత అది పాస్ అయ్యాను అదృష్టం కొద్ది. సో 2వసారి మీరు 10వ తరగతి పాస్ అయ్యారు? అవునండి. ఓకే. అలా అయినప్పుడు సరే పాస్ అయ్యాను కదా, అది నీకు 10వ తరగతి రాస్తే చాలు కదా, నేను పనికి వెళ్తానని మళ్ళీ పనిలోకి వెళ్ళడం ప్రారంభించాను. మళ్ళీ పనిలోకి వెళ్తున్నప్పుడు మళ్ళీ భోజనం పెట్టేటప్పుడు రోజు అనేది, అయ్యా కాలేజీకి వెళ్ళు కాలేజీ జాయిన్ అవ్వు, మళ్ళీ చదువుకో ఇంకా చదువుకో అని. ఏంటి మా నువ్వు 10వ తరగతి రాయమంటే రాసావు, మళ్ళీ ఏంటి నువ్వు మళ్ళీ చదవమంటావు, నా వల్ల కదండి. లేదు, మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది, ఇలా కాదని చెప్పి మా గుడివాడలో ఎన్ఆర్ కాలేజీ ఉంది దగ్గరలోనే. ఓకే. ఆ కాలేజీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టీచర్స్ అందరూ గ్రామంలో ఏంటంటే గుర్తుపడతారు, పలానా వాళ్ళ తాలూకా పలానా వాళ్ళ అబ్బాయి అని. అక్కడ టీచర్లు అక్కడున్న లెక్చరర్స్ వీళ్ళు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు ఈ అబ్బాయి సిఈసిలో జాయిన్ చేసినప్పుడు కూడా ఫెయిల్ అవుతాడు అని. ఓకే. టీచర్లే వద్దన్నారు కదా, మళ్ళీ కాలేజీకి ఎందుకు నేను వెళ్ళనమ్మా, నేను పనికి వెళ్తానని మళ్ళీ పనికి వెళ్తున్నా. పనికి వెళ్తుంటే మా అమ్మ ఈ విషయంలో పట్టువదలను విక్రమార్కులలాగా నిరంతరం నాకు చెప్పేది, లేదయ్యా చదవాలి. సరే 10వ తరగతి మేము ఒక మా గ్రామంలో ఒక బ్రాహ్మణ వీధి ఒక అగ్రహారం ఉండేది, అక్కడ వాళ్ళ స్కూల్ విద్యాబుద్ధులను వాళ్ళే నేర్పించారు. అక్కడ నేను 10వ తరగతి చదువుకోవడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో చదివి అక్కడ ట్యూషన్ చదువుకోవడం జరిగింది. ఆ ట్యూషన్ సార్ దగ్గరికి చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నాం కాబట్టి ఆయన మాట నేను వింటానని మా అమ్మ అక్కడికి వెళ్ళి, సార్ మీరన్నా చెప్పండి వీడి కాలేజీ చదువుకోమని అంటే ఆయన పిలిచి చెప్పారు, అమ్మ ఒక సబ్జెక్టు మొదటిసారి నా సబ్జెక్టు పాస్ అయిన ఫెయిల్ అయినప్పుడు మా అమ్మాయిలే చెప్పింది ఏఐ ఒక సబ్జెక్టు ఇలా ఫెయిల్ అయ్యాడని. అప్పుడు ఆయన అన్నారు, అసలు ఇన్ని సబ్జెక్టులు వీడు ఎట్లా పాస్ అయ్యాడా అని మేమందరం ఆశ్చర్యపోయాం. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడని అంటున్నాం, అసలు ఇన్ని సబ్జెక్టులు ఎట్లా పాస్ అయ్యాడు, వచ్చేవాడు కాదు కదా ఇవని అన్నారు. అన్న తర్వాత ఆయన చెప్పారు, అమ్మ ఇంటర్మీడియట్ కాదు, ఇతనికి చిన్నప్పటి నుంచి మేము మా దగ్గరే అక్కడే చదువుకున్నాం కాబట్టి ఒక విద్యార్థి అదేనండి ఎప్పుడు అంటాం, ఈ దేశ భవిష్యత్తుని కానీ సమాజాన్ని కానీ మార్చేది ఎక్కడన్నా ఉంది అని అంటే అది తరగతి గది మాత్రమే అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ రోజు ఒక టీచర్ చేసినటువంటి చిన్న ప్రయత్నం వల్లే ఈరోజు ఇన్ని వేల మంది పిల్లలకి ఒక బాటగా పడింది. దానికి కారణం ఇదే. ఆ రోజు ఆ టీచర్ నన్ను గుర్తించి, ఇంటర్మీడియట్ కాదు లేకపోతే రెగ్యులర్ డిగ్రీనో బీఈడో కాదు, వీడికి కొన్ని ఫైన్ మోటార్ స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయని ఆలోచించి గుడివాడ నుంచి విజయవాడకి 50 కిలోమీటర్లు నా కోసం ఆ టీచర్ ఎవరైతే మాస్టర్ ఉన్నారో ఆయన విజయవాడ వెళ్ళి గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో అప్లికేషన్ తెచ్చి అది నింపి నాకు ఒక ఐటీఐ మిషనిస్ట్ ఒక ట్రేడ్ ఉంది, అది ఆ ట్రేడ్లో నన్ను నేను జాయిన్ అవ్వడానికి ఈయన కారణం అయ్యారు. అది మా అమ్మ యొక్క పిల్లలు బాగా చదువుకోవాలని ఆవేదన, దానికి తోడు దైవం కల్పించడం మా మాస్టర్ వీళ్ళందరూ కలిపి విజయవాడలో నన్ను ఐటీఐలో జాయిన్ చేయడం జరిగింది. అలా నేను విజయవాడలో నా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఐటీఐ పూర్తి చేశాను. ఓకే.
అంటే మీకు ఇష్టం లేకపోయినా మీ అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో మీరు 10వ తరగతి పూర్తి చేశారు. అలాగే మీకు కష్టమైన భారమైన గాని మీ ఉపాధ్యాయుడి మీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ సహకారంతో మీరు ఐటిఐలో జాయిన్ అవ్వడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. సో చాలామంది మీలాగనే పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కానీ చాలామంది కూడా ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటాయి. సో వాళ్ళకు మీకు అంటే ఎక్కడ ఒక తేడా అనేటువంటిది కనిపించింది, మీకు స్ఫూర్తి నింపిన సిచ్యువేషన్ ఏంటి, అంటే ఏ కారణం మిమ్మల్ని ఇంత మోటివేట్ చేసింది? కరెక్ట్ అండి, అప్పటి వరకు నేను అందరిలాగే చాలా సాదాసాధారణంగా గ్రామీణ నేపథ్యంలో ఉండేటటువంటి యువకులు ఎలా ఉంటారు, యువత యువకులు వాళ్ళలాగే సరదాగా తిరుగుదాం, చేద్దాం, ఆడుకుందాం, చాలా ఫ్రెండ్లీగా జోయల్గా ఉండే పర్సన్ నేను. వ్యక్తులతో ఎక్కువ కలవడం అదంతా ఇష్టం అన్నమాట. అయితే ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, నేను 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. నా ఐటీఐ పూర్తయిన తర్వాత అయిన తర్వాత నేను బీహెచ్ఎల్లో అప్రెంటిస్ చేశాను. అలాగే ప్రముఖమైనటువంటి డిఫెన్స్ కొన్ని డిఫెన్స్ యాంజలరీస్లో నేను ఒక 7 ఇయర్స్ పాటు డిజైనింగ్ అండ్ ప్రోగ్రామ్, నేను ప్రైవేట్గా తర్వాత డిజైనింగ్ అండ్ ప్రోగ్రామింగ్ వాటిలో డిప్లొమా కూడా చేశాను. డిజైనింగ్ అండ్ ప్రోగ్రామ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిఎన్సీలో ఇవి నేను నేర్చుకోవడం జరిగింది. అంటే 2005 నుంచి 2011 వరకు, అంటే సుమారుగా 7 సంవత్సరాల పాటు వివిధ రంగాల్లో నేను స్కిల్స్ నేర్చుకున్నాను హైదరాబాద్ నేర్చుకుని 2012లో నాకు హైదరాబాద్లో 25,000 రూపాయలు జీతం వస్తుంది నెలకి. 2012లో 25,000 రూపాయలు జీతం అంటే హైదరాబాద్లో అది అప్పటికి మంచి శాలరీ. అయితే మా అన్నయ్య బీఎస్సీ కెమిస్ట్రీ చేశారు, ఆయన కూడా అరవింద ఫార్మాసిటికల్లో వర్క్ చేస్తున్నారు. ఆయనకు ఒక 30 నుంచి 40 వేలు వచ్చేది, నాకు ఒక 25,000 అలా వచ్చేది. అంటే సరాసరిని ఇంటికి చూస్తే ఆదాయం ఒక 40 నుంచి 50 వేల మధ్య మాకు ఆదాయం వస్తూ ఉండేది. వచ్చినప్పుడు మా ఇంటి పరిస్థితులు ఇక్కడ మీకు చెప్పాలి. మా చిన్నతనంలో ఎలా ఉండేదంటే, మా ఇల్లు వర్షం కనుక పడితే 10 నిమిషాలు వర్షం పడితే మా ఇల్లు 10 చోట్ల కారేది, అదే వర్షం గంట పడితే 40 చోట్ల కారేది. మేము తినేటటువంటి ప్లేట్లు కంచ అన్నీ గ్లాసులు గీసులు పాత్రలు అన్నీ కురుస్తున్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో పెట్టి, ఎక్కడైతే ఆ ఇంట్లో ఖాళీ కురవకుండా ఎక్కడైతే వాన కురవకుండా ఉంటుందో ఆ మూల నేను, మా అన్నయ్య, మా చెల్లి, మా అమ్మ ఊళ్ళు రాత్రంతా పడుకునేవాళ్ళం. వర్షం వస్తే మా ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి. ఒక్కోసారి నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు రాత్రంతా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు ఇంట్లోకి నీళ్ళు వస్తే మనం సజ్జ అటక అంటాము, అది పూరింట్లో కడతారన్నమాట. రాత్రిపూట మా ముగ్గురిని మా అమ్మ అటక పైన పెట్టి ఆ రాత్రంతా ఆవిడ కింద ఆ మంచం మీద నీళ్ళల్లో ఉన్న సంఘటన కూడా నాకు తెలుసు. మా ఇంటికి కరెంట్ రావడం తెలుసు. అంటే ఒక రికార్డ్ కొనడం ఎంత కష్టమో నేను చదువుకున్న టైంలో చూశాను. మా ఇల్లు వర్షం పడితే ఇది పరిస్థితి. అలాంటిది మా అన్నయ్య నేను సంపాదించడం వల్ల ఆ గుడిసె ఒక మంచి షెడ్ అయింది. ఓకే, సో ఇక్కడ నాకు ఈ విద్యను ఇప్పాలి, పిల్లల్ని చెప్పాలనే ఆలోచన ఏ విధంగా కలిగిందంటే, నేను 2012లో ఒక కంపెనీలో నేను కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో నాకు మంచి గౌరవ మంచి శాలరీ ఉంది, కంపెనీ బండించింది, మొబైల్ ఇచ్చింది, ఒక యూనిట్కి నేను హెడ్గా ఉన్నాను. అయితే ఐటీఐ ద్వారా వచ్చింది, ఐటీఐ ద్వారా వచ్చింది, డిజైనింగ్లో నేను డిప్లొమా ఇవన్నీ చేయడం వల్ల నాకు నేను చదువుకున్నటువంటి దానికి నాకుండే 6 ఏళ్ళ అనుభవంతో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీకి వెళ్తున్నప్పుడు ఒక మురికి వాడ దాటుకొని నేను వెళ్ళాల్సి వచ్చాను. అక్కడ వెళ్తున్నా ప్రతిరోజు నేను రోజు వెళ్తున్నా, కానీ ఒకరోజు కొన్ని సంఘటనలు నాలో చాలా ఆలోచింపజేసాయి. 8 నుంచి 10 సంవత్సరాలలోపు ఉండేటటువంటి పిల్లలు తాగి పడేసినటువంటి ఎంగిల బీడీలు సిగరెట్లని సిగరెట్స్ తీసుకొని ఒక్కొక్క దాన్ని బడ్స్ని యాడ్ చేసి తాగడం మొదలుపెట్టారు. మా హైదరాబాద్లోని బాలానగర్, హైదరాబాద్ బాలానగర్లో. ఓకే, సిగరెట్ అనేదే అది స్మోక్ చేయడం చాలా డేంజర్. అలాంటిది ఫిల్టర్ సగం తాగి చివరి వరకు ఫిల్టర్ ఉంటుంది, బడ్స్ ఉంటుంది, అక్కడ మరీ డేంజరస్ అని చెప్పి అది పెడతారు. కానీ ఈ పిల్లలకి అది తెలియదు, అదొక ఉత్సాహం, అదొక ఇంట్రెస్ట్, అదొక ఆసక్తి. ఎందుకంటే పెద్దవాళ్ళు యువకులు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే అనుకరిస్తారు. అలా ఒకటి యాడ్ చేసి పిల్లలు తాగుతుంటే ఒక్కసారి ఆ సంఘటన నా మైండ్లో అనేక ఆలోచనలు తెప్పించింది. ఎందుకంటే సహజంగా
ప్రతి పిల్లవాడు యూనిక్గా ఉంటారు, తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, తనకంటూ ఒకటి ఉంటుంది. ప్రతి పిల్లవాడు ప్రత్యేకమే, ప్రతి వ్యక్తి ప్రత్యేకమే. మీరు నేను ఇది చూస్తున్న ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగానే ఉంటాం. అలాంటిది ఆ పిల్లలు అలా తాగుతూ ఉన్నప్పుడు, తంబాకు తింటున్నప్పుడు నాకు నా బాల్యం గుర్తొచ్చింది. నిజంగా చిన్నతనంలో మా అమ్మ కనుక నన్ను వదిలేసి ఉంటే నేను కూడా ఇలాగే అయ్యేవాడిని కదా అని ఒక్కసారి నా బాల్యం గుర్తొచ్చి అనిపించింది. మా అమ్మ చెప్పింది ఒకటే మాట, ఒక వ్యక్తి కనుక చదువుకుంటే మూడు తరాల తలరాత మారుతుందని. నిజం, మేము చదువుకోవడం వల్ల నిరక్షరాస్యులైన మా అమ్మ నాన్న తలరాత మారింది, మా తలరాత మారింది, మూడో తరం నా బిడ్డల తలరాతే మారింది. ఇది విద్య వల్లే అవుతుంది. ఒక వ్యక్తికి ఆకలేసి అన్నం పెడితే ఈ పూట కడుపు నిండుద్ది, కానీ మళ్ళీ ఆకలిస్తుంది. ఒంటిని కప్పడానికి వస్త్రం ఇస్తే సంవత్సరం 6 నెలలు వస్తుంది, కానీ ఆ బిడ్డలకు విద్యనిస్తే ఆ బిడ్డలు బాగుపడతారు, రాబోయే తరతరాలు బాగుపడతాయి. అది నేను ఆలోచించి ఈరోజు నాకు ఈ హోదా ఈ స్థాయి ఉందంటే నేను చదివినటువంటి అతి తక్కువ చదువుతోనే కదా. చదువులో ఉన్న మ్యాజిక్ కూడా అదే, మనం ఎంత చదువుకుంటే అన్ని దారులు ఓపెన్ అవుతుంటాయి. సరే, ఈ పిల్లలకి ఏం చేయాలి అని ఆలోచించి నేను ఆ స్లమ్ను స్టడీ చేయడం మొదలుపెట్టాను. వాళ్ళు ఇది ఈ సంవత్సరంలో ప్రసాద్ గారు, ఇది 2011 అప్పటికి నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. 2011లో నేను ఆ స్లమ్ను చూసి, అంటే మీ ఆఫీసు సమయం అయిపోయిన తర్వాత మీరు? అవునండి, నేను ఆ స్లమ్ చూసినప్పుడు ఇవన్నీ ఆలోచన మొదలుతూ ఉన్నాయి. ఆ స్లమ్ నేను స్టడీ చేశాను. అక్కడ రోడ్లు వేయించడము, శానిటేషను, మంచినీళ్ళు, భవనాలు, కరెంటు అవి నేను చేయలేను. ఒక వ్యక్తిగా నేను చేయలేను, ఒక ఇన్స్టిట్యూట్ అంటే గవర్నమెంట్ చేయగలను, మరి నేనేం చేయగలను అని ఆలోచించి, నేనేం చేయలేను అనేది కాదు, నేను ఏం చేయగలను ఆలోచించి ఆ పిల్లలకి చదువు చెప్పచ్చు కదా, అది నా చేతిలోనే ఉంటుంది కదా అని చెప్పి నా ఆఫీస్ సాయంత్రం 5:30కి పూర్తయ్యేది. 5:30కి అయితే నేను ఆఫీస్ దగ్గరే కాబట్టి ఆ స్లమ్ నేను అక్కడి నుంచి ఒక 1.5 hours 15 minutes వచ్చేసి 6 నుంచి 8 గంటల వరకు ఆ పిల్లలకి చదువు చెప్పేవాడిని. కానీ ఆ చదువు చెప్తున్న క్రమంలో అనేక సంఘటనలు నాకు ఎదురయ్యాయి. అంటే మీరు నార్మల్గా ఏదైనా ఒక వ్యక్తి కొన్ని మంచి పనులు చేయాలంటే చాలా అడ్డంకులు ఎదురవుతాయి. అంటే చెడ్డ పని చేయడము ఒక 2 నిమిషాలలో అయిపోతుంది, కానీ ఒక మంచి వ్యవస్థ, ఒక మంచి పని చేయడానికి కొంత సమయం పడుతుంది. మీరు ఈ ఆలోచన వచ్చి మీరు ఒక స్లమ్ ఏరియాలో ఎంటర్ అయ్యి వాళ్ళకి చెప్పడం వల్ల మీరు ఫేస్ చేసిన, మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏంటి? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఈరోజు ఏదైతే మనం చెప్తున్నామో, 2 తెలుగు రాష్ట్రాల్లో 150 సెంటర్ల పైగా 4,000 మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఈ నెంబరు కేవలం ఒక్కరోజులో ఒక్క రాత్రిలో వచ్చింది కాదండి. దాని వెనకమాల అనేక సంఘటనలు, అనేక వ్యతిరేకతలు, కొన్ని సందర్భాల్లో నన్ను కొట్టడం జరిగింది, మా టీంను కొట్టడం జరిగింది. నిరంతరం మాకు ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఒక సంఘటన ఏంటంటే, నేను ఉద్యోగం వదిలేసి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ స్లమ్ రన్ చేశాను అన్నాను కదా, నేను ప్రతి గుడిసెకి వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని, అమ్మ మీ అబ్బాయిని పంపించు చదువు చెప్తానంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిస్తావు సార్ అని, మీ అబ్బాయికి నేను చదువు చెప్తానంటే ఏమిస్తావు అని అడిగేవాళ్ళు. అలాగే అక్కడ సారా కుటుంబం అంతా కాస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఇల్లీగల్ యాక్టివిటీ ఎలాంటి అన్ని కార్యక్రమాలు జరిగినా, ఎలాంటి దొంగతనాలు కానీ గొడవలు జరిగినా పోలీస్ సిబ్బంది పోలీస్ వారు అక్కడికి వచ్చి అక్కడి నుంచి మనుషులు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే అది సహజం, సహజమైన ప్రవృత్తిగా అక్కడ మారిపోయింది. ఒక తండ్రి, నేను ఆ బస్సులో నడుచుకొని వెళ్తుంటే ఆయన చేయబట్టుకొని, సార్ ఒక 30 రూపాయలు ఒక 20 రూపాయలు సారా తాగుతానని చెప్పి నన్ను బతిమిలాడి లేకపోతే బెదిరించి ఇట్లా ఉండేది. ఆ పిల్లలు పనికెళ్తే ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు తాగుతుండే, ఇది పరిస్థితి. దీన్ని సరే వీటన్నింటిని ఎదుర్కొని వెళ్ళి ప్రతిరోజు మీ పాఠాలు చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మీకు ఏ రోజైనా ఒక డిమోటివేషన్ అనేటువంటిది రాలేదా? మీరు నిరుత్సాహపడిన రోజు, నాకేం అవసరం, వీళ్ళ తల్లిదండ్రులు నన్ను వ్యతిరేకిస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలని మీకు ఈరోజు ఆయన అనిపించిందా? అలా నాకు అనిపించలేదండి. కారణం ఏంటంటే, నేనెప్పుడు చదువుకోను అని అంటున్న ప్రతిసారి మా అమ్మ అంతకు 10 రెట్లు చదువుకోవాలని గట్టిగా చెప్పేది. నా కోసం మా అమ్మ, ఒక తల్లి ఒక బిడ్డ కోసం ఇంత తాపత్రపడింది. అలాంటి అవకాశాలు మా అమ్మలాగా ఎంతమంది తల్లులు ఆలోచిస్తారు? ఆలోచించలేరు. ఎందుకంటే ఒక పక్క తండ్రి వ్యతిరేకం, పిల్లలు చదవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పిల్లలు కూడా పనికి వెళ్ళినట్లయితే కొంత డబ్బులు ఆదాయం వస్తుంది, ఈయన సంపాదించిన డబ్బులతో ఈయన జలసాలు తాగొచ్చు, తినొచ్చు, తిరగచ్చు, ఇంటికి పిల్లల ద్వారా ఆదాయం వెళ్తుంది, అప్పుడు వాళ్ళు పస్తుంటారు కదా. అలా ఫాదర్ది ఫిమేల్ డామినేషన్ అంత ఉంటుంది. కానీ ఆ పరిస్థితిలో నుంచే మా అమ్మ మా అందరినీ వచ్చింది కదా. ఈరోజు మా ఇల్లు ఇంత బాగుందంటే కేవలం మా అమ్మ యొక్క ప్రోత్సాహం కదా అని ఆలోచించి, అక్కడ వాళ్ళు మాకు చదువు వద్దు అన్నా సరే నిరంతరం చెప్పడం జరిగింది. కానీ ఒకరోజు
అలా ఒక 8 నెలలు చెప్పిన తర్వాత ఒక సంఘటన నన్ను తీవ్రంగా ఇంకా దానిపైన భగీరథ ప్రయత్నం చేసేటటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆ బస్తీలో తెలిసినటువంటి ఒక 4-5 వ్యక్తులు ఒక 8 నెలల తర్వాత నీతో మాట్లాడదాం రా అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. తెలిసిన వ్యక్తులే కానీ నేను సహజంగా వాళ్ళతో వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎవరూ లేనటువంటి ఒక నిర్జన ప్రదేశం దగ్గరలో ఉండేటువంటి ఒక గ్రౌండ్కి తీసుకెళ్ళి అప్పటి వరకు బాగానే సరదాగా వెళ్తున్న మేము వాళ్ళు నా భుజం మీద చేసి నా కాలర్ పట్టుకొని చేయి తిప్పి నన్ను నానా భాషలు అంటూ తిడుతూ ఉంటూ లమ్డి కొడక ఇవన్నీ అంటూ నువ్వు ఎక్కడికి నుంచి వచ్చావు, రేపటి నుంచి వచ్చావా, ఈ బస్తీకి వచ్చి పిల్లలు చదువు చెప్పావా, నేను లేపేస్తాను అని కొట్టడం జరిగింది. ఊహించిన ఆ పరిణామానికి నేను ఒక్కసారిగా బిత్తరపోయా, ఆశ్చర్యపోయా. ఏం జరుగుతుంది? నేను అడిగాను వాళ్ళని, ఎందుకు నన్ను వ్యతిరేకిస్తున్నారన్న, ఎందుకు నన్ను కొడుతున్నారు? నేను మీ ప్రాంతానికి వచ్చి మీ పిల్లలకి ఉచితంగా చదువు చెప్తున్నాను, నేను ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు, నా సమయం నా సెలవులు అన్నీ నేను ఇక్కడే గడుపుతున్నా ఎందుకు అని. అయితే ఆ బస్తీలో ఒక రౌడీ షీటర్ ఉన్నాడు, ఆయన్ని కూడా పిలిచారు. ఆయన అక్కడికి బండేసుకొని వచ్చి ఆయన చెప్పాడు నాకు. అంటే ఒక మంచి పని చేస్తే రౌడీ షీటర్ వచ్చి బెదిరించే వరకు వెళ్ళింది వెళ్ళింది. ఓకే. సో అన్న చెప్పినట్టు చెయ్యి బస్తీలో, రేపు కనుక నువ్వు వచ్చావా ఈ చుట్టుపక్కల నాలుగులో నువ్వు సేవం అనేది వెళ్తావు. 24 ఏళ్ళ వయసులో నా మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచో నేను బతకడం కోసం వచ్చి అది నాకు చాలా బాధ అనిపించి సరే అని చెప్పి నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. బ్యాచిలర్గా ఉన్నప్పుడు రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల పాటు నేను ఆ బస్తీకి పోలేదు. పోకపోయేసరికి మనం ఏదైనా ఒక అంశం నచ్చితే దాన్ని పదే పదే దాన్ని చూస్తాం, ఆలోచిస్తాం. అలాంటిది నేను 8 నెలల పాటు ఈ పిల్లలందరినీ నా సొంత అన్నదమ్ముల్లాగా నా చూశాను. ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదా. ఒక 4 రోజుల తర్వాత ఆ బస్తీకి వెళ్ళాను నేను. వెళ్తే మీకు భయం వేయలేదా మరి బస్తీకి వెళ్ళినప్పుడు మళ్ళీ వీళ్ళు నన్ను ఏమైనా చేస్తారన్న భయం మీకు రాలేదా? దానికన్నా ఆ పిల్లల్లో ఉండే ప్రేమ నన్ను, నేను చేసే పనే నన్ను తెప్పింది. మొదట నేను భయపడచ్చు, 4 రోజుల తర్వాత ఒకసారి వెళ్దాం అని చెప్పి నేను వెళ్తే ఆ బస్తీ చుట్టూ ఉండేటట్టు బస్తీ ముందు ఎప్పుడూ జనాలు గుంపుగా ఉంటారు, వాళ్ళు తాగి కొట్టుకోవడం సహజం కదా అని చెప్పి నేను అక్కడ బండి పెట్టి లోపలికి వెళ్తుంటే అందులో ఒక వ్యక్తి, అదిగో సార్ వచ్చాడు, సార్ నీ గురించే గొడవ రా అని చెప్పి నన్ను గుంపులోకి లాగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, నా గురించి గొడవ ఏమైంది? సార్ మీరు 4 రోజుల నుంచి మన బస్తీకి రావట్లేదు, పిల్లలకి ఎలాంటి విద్య చెప్పట్లేదు, వాళ్ళని కూర్చోబెట్టలేదు, పిల్లలంతా ఆగమాగం అయిపోతున్నారు, మీరు వచ్చిన కాడించే చాలా పరిస్థితులు బాగున్నాయి సార్, మిమ్మల్ని 4 రోజుల క్రితం మన బస్తీలో సంబంధించినటువంటి ఒక 4 వ్యక్తుల పేర్లు చెప్పారు, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి బెదిరించారు అని మాకు తెలిసింది, మేమందరం కలిసి వాళ్ళని కొట్టాం సార్, మీరు చెప్పండి ఇంకేం చేయమంటారో అని అడిగారు. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యవస్థ అయినా ఏ సమూహం కోసమో ఏ సంఘం కోసమో ఏ జాతి కోసమో ఏ వ్యవస్థ కోసం పనిచేస్తుందో వాళ్ళు చైతన్యం చెందాలని పనిచేస్తుంది. అంతకన్నా ఏం ఆశించరు ఎవరన్నా, ఏ యాక్టివిస్ట్ అయినా ఏ ఉద్యమకారుడైనా. నేను పనిచేశానంటే వాళ్ళ పిల్లల చదువులు వద్దు అనుకునే పరిస్థితిలో ఉండే తల్లిదండ్రుల నుంచి నా కోసం వాళ్ళ అవతల వాళ్ళని వ్యతిరేకించి నువ్వు రాశారన్నారంటే వాళ్ళు చైతన్యం చెందినట్లే కదా. సరే. సో నేను ఏ తల్లిదండ్రులకి ఏ ఇంటికి నన్ను ఇలా వ్యతిరేకించాలని చెప్పాలి. మీరు పిల్లలకు విద్యతో పాటు తల్లిదండ్రులకు కూడా ఒక ఒక జ్ఞానాన్ని కూడా మీరు ఒక మార్పు కలిగించారు వాళ్ళలో. నిరంతరమైన మన ప్రయత్నం వల్ల వాళ్ళలో జరిగిందని నాకు అనిపించింది. అప్పుడు నేను అడిగాను, అయ్యా మరి ఇక్కడ నేను చెప్పడానికి కూడా ప్లేస్ లేదు కదా, మొన్నటి వరకు అంటే నన్ను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ ఇంట్లో నేను చెప్పేవాడు సార్, వాళ్ళదేముందని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ సంఘం నుంచి కుల సంఘం నుంచి మీటింగ్ చేసుకొని ఒక గుడిసె ఖాళీ చేసి ఇచ్చారండి. సో అది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు లైఫ్లో. అదొక మంచి మొదటి పెట్టు. ఒక విషయం నన్ను ఆలోచింపజేసింది, ఈ వ్యవస్థని ఈ సమాజాన్ని వ్యతిరేకించింది కూడా మనుషులే, దీనిని సరిచేసినటువంటి వాళ్ళు కూడా మనుషులే. అసలు వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు అని ఆలోచిస్తే కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అవేంటంటే మన మహానగరంలో మన హైదరాబాద్లో ఇలాంటి మురికి ఓడలు ఎన్ని ఉన్నాయి. ఇలాంటి మురికి ఓడలు ఉండేటటువంటి పిల్లల జీవనశైలి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారో, అసలు వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారని ఆలోచించినప్పుడు వాళ్ళ వ్యూహం వాళ్ళ ఆలోచన తెలిసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా. అదేంటంటే ఈ బస్తీలో పిల్లలు కనుక చదువుకున్నట్లయితే వాళ్ళకి అనేక అవకాశాలు వచ్చి వెళ్ళిపోతారు. అదే చదువుకోలేదనుకోండి మనకి ఎలాంటి సంఘటనలు జరిగాయి. ఉదాహరణ, కొన్ని రోజుల క్రితం ఎలక్షన్స్ జరిగింది. అవును. ఆ ఎలక్షన్స్లో మీరు తిరిగారా? తిరగలేదు. మీరు తిరగలేదు, నేను తిరగలేదు, నాకు తెలిసిన అనేకమంది. మరి తిరిగిన వాళ్ళు ఎవరు? అంటే ఇది ఒక ఉదాహరణ. ఈ బస్తీలో ఉండేటటువంటి ఇట్లాంటి వాళ్ళకి ఏం కావాలండి? క్వార్టర్ కావాలి, నోటు కావాలి, బిర్యానీ కావాలి.
అదే కదా. తర్వాత మనం రా ఇక్కడ బాలనగర్లో ధర్నా చేద్దాం అంటే వస్తారు, కుకట్పల్లిలో ధర్నా చేద్దాం అంటే వస్తారు, ఎర్రగడ్డలో ధర్నా చేద్దాం అంటే వస్తారు, ఎక్కడంటే అక్కడ వస్తారు. కానీ వాళ్ళు కావాల్సిందేంటి? మందు, నోటు, బిర్యానీ కదా. కానీ ఈ పిల్లలు కనుక చదువుకున్నట్లయితే వచ్చి బండి ఎక్కువ అంటే నేను ఎందుకు వస్తానన్నా అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే తనకంటూ ఒక పని ఉంటుంది, నేను కంపెనీకో ఆఫీస్కో ఎక్కడికొకటికి వెళ్ళాలి కదా. సో వాళ్ళ తర్వాత యొక్క ఏదైతే చీకటి సామ్రాజ్యం సంబంధించినటువంటి నెట్వర్క్ ఉందో ఆ చైన్ కట్ అయిపోతుంది. అందుకోసం నన్ను వ్యతిరేకించారు. ఈ ప్రసాద్ అనే వ్యక్తిని కనుక 10 ఏళ్ళు వదిలేస్తే ఈ బస్తీలో ఉండేటట్టు సమూలమైన మార్పులు జరిగిపోతాయి. అలా జరగడానికి వీలేదు. దాని వెనక మాలో ఉన్నటువంటి ఇంటెన్షన్ నాకు అర్థమైన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఇలాంటి స్లమ్స్ ఏమి ఉన్నాయి హైదరాబాద్లో అని ఆలోచిస్తే మన మహానగరంలో 1466కు పైగా అధికారికంగా జిహెచ్ఎంసి గణాంకాలు 1466 పైగా రికార్డెడ్ స్లమ్స్ ఉన్నాయండి హైదరాబాద్ మహానగరంలో. ఈ 1466 మురికివాడల్లో కొన్ని 100,000 మంది చిన్నారులు ఉన్నారు. వీళ్ళందరినీ మరొక కోణంలో ఆలోచించి వాడుకుంటున్న వ్యక్తులు, నన్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? నిజంగా వీళ్ళు గనక సంఘ విద్రోహ శక్తులు అయితే ఆ ప్రభావం సమాజం మీద పడుతుంది. మళ్ళీ సమాజం అంటే ఎవరు? మనుషులు, నేను, మనమే. అలా కాకూడదు అని ఆ ఇంటెన్షన్ తీవ్రంగా నాలో ఇంకా ఆలోచింపు చేస్తూ ఉంది. కానీ అప్పటికి మీరు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ మధ్యతరగతి ఉద్యోగం చేస్తూ మీరు ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో ఉన్న స్లమ్స్ గురించి హెల్ప్ చేద్దామనే ధైర్యం ఎలా కలిగింది? అంటే మీతో పాటు ఇంకా ఎవరైనా టీం యాడ్ అయ్యారా? ఈ మీ ఇన్ని రోజుల కష్టంలో మీతో పాటు ఎవరైనా జాయిన్ అయ్యారా? కరెక్ట్ అండి. మీరు అన్నది ఈ 1466 మురికివాడల్లో ఉండేటటువంటి పిల్లలందరూ నేను మనం అనుకున్నట్టు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే అది సొసైటీ మీద పడుతుంది. అంతవరకు బాగానే. ఇక్కడ ఏమైందంటే 2011 December 31st చూస్తే తెల్లారితే 2012 నిర్భయ ఈ దేశాన్ని మొత్తాన్ని కుదిపేసినటువంటి ఒక సంఘటన ఢిల్లీలో జరిగిన అనేక సంఘటనలు జరిగినాయి. కానీ మనకి ఈ సంఘటన బాగా ప్రాచుర్యం, దాని గురించి ప్రత్యేకమైన చట్టాలే చేశారు. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థి కదులుతున్నటువంటి బస్సులో అఘాయిత్యానికి చనిపోయారు. ఆ సంఘటన ప్రపంచం మొత్తం విస్తుపోవడమే కాదు నన్ను మరింత ప్రేరేపించింది. కారణం ఏమిటంటే ఆ నిర్భయ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 7 ఢిల్లీ చుట్టుపక్కల స్లమ్స్లో నుంచి వచ్చిన వాళ్ళు. మీరు ఆ కేసు స్టడీ చేసినట్లయితే అయితే ఈ మురికివాడల్లో ఈ స్లమ్స్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటని అప్పటికే నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, స్వానుభవాలు ఉన్నాయి, కొట్టడం జరిగింది. తర్వాత వాళ్ళ జీవన స్టైల్ మీద ఐడియా ఉంది. మన ఒక 3 బెడ్రూమో 2 బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ ఉండేంత సైజులో 6x5 8x4 అంత విడుతులో 4-5 కలిసి ఉంటారు. ఒకటే లైటు, లేకపోతే చిన్న గుడిసె. ఆ గుడిసెలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య జరిగేటటువంటి శారీరక మానసిక అనేక సంబంధాలు సంఘటనలు చూస్తుంటారు. రాత్రిపూట వాళ్ళు ఎగుస్తారు, మంచినీళ్ళకో వాటర్కో పాస్కి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు ఉండేటటువంటి అనేక దృశ్యాలు చూస్తుంటారు, రికార్డ్ అవుతుంటాయి. ఇది మంచిది ఇది చెడు అని చెప్పడానికి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరూ పోకపోతే అక్కడి నుంచే ఆటో డ్రైవర్స్ వస్తున్నారు, క్యాబ్ డ్రైవర్స్ వస్తున్నారు, డొమెస్టిక్ వర్కర్స్గా వస్తున్నారు. వీళ్ళందరూ ఈ సమాజం ఈ సొసైటీలోనే మీ తల్లి తిరగాలి, మా తల్లి తిరగాలి, నా బిడ్డ తిరగాలి, మీ భార్య తిరగాలి, దీన్ని సరి చేసుకోకపోతే ఎలా? ఆ సంఘటన నన్ను ఇంకా ఆలోచింపజేసింది. చట్టాలు చేసినంత మాత్రాన వాటికేం ప్రాణం ఉండదు. మనిషిలో మార్పు, వ్యక్తిలో మార్పు చేస్తేనే అవుతుంది. అలాంటిది ఇలాంటి స్లమ్స్లో ఉండేటటువంటి వాళ్ళకి సరైన అవగాహన ఆలోచన ఇవ్వకపోతే వాళ్ళు సమాజం మీద కొట్టే దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని ఆలోచించి 1466 మురికివాడలో నేనెన్ని స్వతహాగా చూడగలుగుతాను ఒక సంవత్సరం పాటు అని చెప్పి 2012 నేను నా ఉద్యోగం రిజైన్ చేసి ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక 1 ఏడాది కాలం పాటు ఈ స్లమ్స్ చూద్దాం అనిపించింది. కానీ మీకు ఉద్యోగం వదిలేసేటప్పుడు మీ అమ్మ పడ్డ కష్టం కానీ మీ అన్నయ్య కానీ మీ కుటుంబానికి ఒక ఆసరా అనేటువంటిది కూలిపోతారని మీకు ఒక భయం అనేటువంటిది కలగలేదా? సమాజం కోసం నేను ఈరోజు సాక్రిఫైస్ చేస్తే రేపు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి అని మీకు ఏ రోజైనా అనిపించి మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాలనిపించలేదా? నాకు నా చదువుతో మీరు అడిగిన మంచి ప్రశ్న అండి. నేను చదువుకున్నటువంటి చదువు వల్ల, నాకు నేను నేర్చుకున్నటువంటి విద్య వల్ల జీవితంలో నాకు కావాల్సినటువంటి ధైర్యాన్ని సమర్థం. చదువు అంటే కేవలం డబ్బులు సంపాదించడము లేకపోతే ఉన్నత పదవులకు వెళ్ళడమే కాదు, మన పైన మనం చేసే పని మీద మనకు నమ్మకం కలిగించడం, తర్వాత మనం ఏ పని చేస్తున్నాం దానిపైన సరైన విశ్లేషణ అవగాహన ఇవ్వడం, జ్ఞానాన్ని ఇవ్వడం.
నాకు అనిపించింది నేను నా కుటుంబాన్ని నేను ఏ పరిస్థితుల్లో అన్నా నేను ఒక సంవత్సరం చేసి వెనక్కి వెళ్దాం అనుకున్నాను కంప్లీట్గా మానేసి ఈ పని చేద్దామని ఆ రోజు అనుకోలేదు ఆ రోజు నాకల్లా ఉన్నదల్లా ఒక ఇంటెన్షన్ ఒక ఆలోచన ఒక ఆవేదన బహుశా 23 24 ఏళ్ళ వయసులో మీరు నేను ప్రతి ఒక్కరు అంతే కాన్ఫిడెన్స్గా ఉండుంటాం మాకు అన్నీ తెలుసు అంతా చేస్తాం ప్రతిదీ మాకు తెలుసు అనే భావన ఉండొచ్చు అలా నేను ఒక సంవత్సరం పాటు చూసి మళ్ళీ వెనక్కి వద్దా అనుకునే రిజైన్ చేయడం జరిగింది నేను కొందరి ముఖ్యమైన పెద్దల నుంచి తెలుసుకున్న విషయం మీరు అక్షయ విద్య అనేటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించారని మీకు ఈ అక్షయ విద్య స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఎవరి ప్రోత్సాహం వల్ల కలిగింది ఎలా స్టార్ట్ చేశారు ఈ అక్షయ విద్య ఆర్గనైజేషన్ దాని గురించి మీ ద్వారా కొన్ని మాటలు నేను ఇందాక అన్నట్టు మన హైదరాబాద్ ఒక సంవత్సరం పాటు 2012 మొత్తం నేను ఈ 1466 మురికివాడల్లో నేనెన్ని ప్రత్యక్షంగా చూడగలను అని చెప్పి నేను తిరగడం మొదలుపెట్టినప్పుడు రోజు రోజుకి వాటిపై నాకు ఇష్టం పెరుగుతుంది కారణం ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు వీటన్నిటి మధ్య విశ్లేషణ ఎలా ఆలోచిస్తారు తల్లిదండ్రుల నేపథ్యం ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎలాంటి దృక్పథం ఉంటుంది పిల్లలకి సమాజం పట్ల ఎట్లా దృక్పథం ఉంటుంది వీళ్ళందరినీ వాడుకున్నటువంటి ఇంకో వ్యవస్థ దృక్పథం ఎలా ఉంటుంది ఇవన్నీ నాకు రోజు రోజుకి అర్థమవుతున్నాయి అలా సుమారుగా నేను 2012లో 200కి పైగా మురికివాడల్లో నేను ప్రత్యక్షంగా తిరిగాను తిరిగినప్పుడు వాటిని ఆకలింపు చేసుకుంటూ ఉన్నాను అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుంటున్నాను అప్పుడు అనిపించింది మనం ఎదగడం అంటే మనం ఒక్కడమే అంటే అవకాశాలు ఉండి నేను చదువుకున్నాను అవకాశాలు లేక వాళ్ళు అలా అయ్యారు అంతేగాని మీకు నాకు సొంత తెలివితేటలతో నేను ఎదిగాను ఇదంతా సంపాదించాను అంటే తప్పు మీకు నాకు తెలియకుండా కొన్ని 100,000 మంది శ్రమిస్తే వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మారిస్తే అంతమంది కృషి ఫలితంగా మీరు నేను ఈ స్థాయికి వచ్చాం కానీ సింపుల్గా ఏమంటాం అంటే నేను కష్టపడ్డాను వచ్చాను మనం ప్రతి వ్యక్తి మీద ఆధారపడ్డాం ప్రతి వ్యక్తి ఎంతోమంది పనిచేస్తేనే ఈరోజు మనం ఇలా వచ్చాం అలా ఆ పిల్లలకి ఏం చేయాలి అని ప్రతిరోజు నేను తిరుగుతున్న క్రమంలో నాకు అనిపించింది ఇక్కడ ఏదో ఒక మార్పు సమూలమైన మార్పు చేయాలి ఇలా వదిలేయకూడదు అప్పటికే నేను 7 సంవత్సరాల పాటు ఉద్యోగంలో నేను సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేశాను ఉద్యోగం చేసి నేను ఉద్యోగం వదిలేసి 1 ఇయర్ తిరుగుదాం అనుకున్నాను ఆ తిరిగిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ ఏం చేస్తే బాగుండు అని చెప్పి వీళ్ళని చదివించాలి వీళ్ళకున్న ఏకైక విద్యం అన్నిటికన్నా భయంకరమైన పేదరికం ఏంటంటే ఆకలి లేకపోతే అవసరాలు ఇవే కనిపిస్తాయి పేదవాళ్ళకి కానీ వాళ్ళు బాగుపడినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ 3-4 తరాలు వాళ్ళు మార్చగలరనే విషయం వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు దీనికి ఏమన్నా చేయాలని ఆలోచించి తిరుగుతున్న క్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది దాని చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యంగా వారి గురించి చెప్పుకోవాలి ఆయన 77 సంవత్సరాలు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారం అంటే వివాహం చేసుకోకుండా ఉంటారు మన ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా 20 ఏళ్ళు పనిచేశారు ఆయన 60 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో ఎందుకు అని చెప్పేసి ఆయన వచ్చేసి ఆదిలాబాద్ కేంద్రంగా గోండు కొలామి అనేటటువంటి ట్రైబల్స్కి విద్యా వైద్యం ఉపాధి మీద పనిచేయాలనే ఒక దృఢమైన సంకల్పం ప్రగాఢమైన సంకల్పం వారికి ఉంది అలా వారు 2006లో ఏకలవ్య ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అలా గోండ్స్ కొలమ్స్ కోసం చేస్తున్నప్పుడు 2012లో నేను నా ఉద్యోగం వదిలేసి నేను తిరుగుతూ ఉన్నాను కదా ఒకనొక సంఘటన ఒక ఎన్జిఓ ఒక ప్రోగ్రామ్కి యాన్యువల్ డేకి ఆయన ముఖ్య వక్తగా చీఫ్ గెస్ట్గా వచ్చారు దానిలో నేను ఒక స్పీకర్గా కూడా నేను ఉన్నానమాట ఉన్న తర్వాత అక్కడ నేను మాట్లాడడం జరిగింది స్లమ్స్లో ఎలా ఉంటుంది అక్కడ జీవన స్థితిగతులు పరిస్థితులు సమాజం ఏంటి కానీ అది వారికి ఎందుకో నచ్చి నా నెంబర్ తీసుకొని వారు నన్ను పిలవడం జరిగింది ఆఫీస్కి పిలిచి ఏం చేస్తున్నాయంటే ఆ మా ఇద్దరి మధ్య సుమారుగా 3-4 గంటల పాటు ఒక సంభాషణ జరుగుతుంది ఆయన చాలా అనుభవజ్ఞులు అప్పటికే వేణుగోపాల్ రెడ్డి సార్ని కలవడం అంటేనే ఒక అదృష్టంగా భావిస్తారు అలాంటిది మిమ్మల్ని సార్ ఇన్వైట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కరెక్ట్ అని మీరు అన్నది నిజంగా ఆయన కలవడమే అదృష్టంగా భావిస్తారు అలాంటిది ఆయనే నా నెంబర్ తీసుకొని నన్ను పిలిచి రా అని చెప్పి ఒక 4 గంటల పాటు మేము నిరంతరం మాట్లాడాం ఈరోజుకి అనిపిస్తుంది ఆలోచిస్తుంటే దార్శనికులు అంటూ ఉంటాం మనం కొంతమందిని అంటే వాళ్ళు దర్శించగలుగుతారు ముందు జరుగుతున్నటువంటి సంఘటన కానీ విషయాలు కానీ ఎలా ఉంటుంది చూడగలి అలాంటి ఒక గొప్ప మార్గదర్శి దార్శనికులు వేణుగోపాల్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఆ 4-5 గంటలు మేము ఇద్దరు మాట్లాడినప్పుడు
బహుశా భగవంతుడు అప్పటి వరకు ఒక ఆవేశంతో సమాజం పట్ల ఒక రకమైన తెలియనటువంటి దాన్ని వ్యక్తపరచలేనటువంటి ఆవేశంతో తిరుగుతూ ఉన్న నేను ఆయన కలిసినప్పుడు ఒక సరైన వేదిక ఒక సరైన మార్గం ఒక సరైన అప్రోచ్ దిక్సూచిలాగా నన్ను ఆయన గైడ్ చేయగలిగాడు అనిపించింది. వారితో చాలా సంభాషణ తర్వాత అనిపించింది మరి ఎలా వీళ్ళకి చెప్తావు ఎలా చెప్పాలంటే నీకు ఆర్థికంగా ఇవన్నీ కావాలి కదా డబ్బులు కావాలి కదా వెనకమాల ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి నువ్వు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు ఆయన అడిగే ప్రతి ప్రశ్న వెనకమాల చాలా అంతరార్థం ఉంది. ఆయన నన్ను అడిగారు 60 ఏళ్ల తర్వాత నువ్వు చేయొచ్చు కదా ఉద్యోగం చేసి వివాహం చేసుకో పిల్లవాడు ఉద్యోగం చేసి వివాహం చేసుకో పెళ్లి చేసుకో అవన్నీ చేయి 60 ఏళ్ల తర్వాత సర్వీస్ చేయి అన్న అప్పుడు నా నేను చెప్పే సంఘటనలు కూడా నాకు ఇప్పుడు ఆలోచిస్తే నవ్వు వస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అయితే అప్పుడు నేను అన్నాను సరే 60 ఏళ్ళకి 24 ఏళ్ళకి శారీరక ధర్మాలు తేడా ఉంటాయి 60 ఏళ్లలో నేను చెయ్యాలి అని నా మనసు పరిగెట్టినా శరీరం సహకరించదు ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేయలేం అలసిపోతూ ఉంటాం వయసు 60 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కనిపించేది ఎవరు భార్య పిల్లలు వాళ్ళు చదువులే కానీ 24 ఏళ్లలో అప్పటికే నేను వాలంటరీగా ఉద్యోగం చేస్తూ ఒక 200 మందిని చదివించేవాడిని. నాకు చాలు సార్ డబ్బులు ఏం కావాలి ఎంత కావాలని ఒక అవగాహన ఆలోచన సమాజం పట్ల నాకు ఉంది కానీ ఇది ఎలా చేయాలి ఏంటనేది నాకు ఇంటెన్షన్ ఉంది ఆర్థికంగా వెళ్ళినట్టు ఆయన నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను నీకు వెనక వాళ్ళు ఉంటాను అని నా వెన్నుదట్టి నువ్వు చెయ్యి అని నన్ను ప్రోత్సహించారు. అట్లా 2013లో మార్చి 1లో నేను ఏకలవ్యలోకి అక్షయ విద్య అనే దీని పేరు పెట్టి ఒక ప్రాజెక్టుగా పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఒక టీచరు 5 పిల్లలతో మొదలుపెట్టింది నేటికి 150 కేంద్రాలు 4000 మంది పిల్లలు 150 మంది టీచర్లుగా ఇది అంటే ఒక హైదరాబాద్ బాలనగర్లో పుట్టిన మీ ఆలోచన మీ సంకల్పము ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 150 కేంద్రాల్లో దాదాపు 4000 మంది పేద విద్యార్థులకు చేరేలా మార్పు నిచ్చింది. సో మీకు మీరు ఏదైతే ఆలోచనలు మీ 2012లో ఉన్నాయో మీకు ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి సార్ గారు మీతో కలిసిన తర్వాత మీ పరిచయం ఏర్పడిన తర్వాత మీరు ఇంకా ఎక్కువ వేరే జిల్లాలకు కూడా మీ కార్యక్రమాలను విస్తరించడం జరిగింది. అక్షయ విద్యతో పాటు మీరు ఇంకా వేరే కార్యక్రమాల్లో కూడా ఏమైనా పాల్గొంటున్నారా ఇప్పుడు ఆదిలాబాద్లో ట్రైబల్స్ కోసం కానీ లేదు అంటే ఇప్పుడు విజయనగరం విశాఖపట్నంలో ఉన్న మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా మీ ఏమైనా సేవలు అందిస్తున్నారా? ఇక్కడ ఒక్క దానికన్నా ముందు ఒక కొన్ని సంఘటనలు చెప్పాలండి. అదేంటంటే ఒక టీచర్ నుంచి 150 మంది టీచర్లు 5 పిల్లల నుంచి 4000 పైగా పిల్లలు వెళ్ళారంటే ఈ మధ్యలో చాలా ఎదురు దెబ్బలు చాలా సంఘటనలు అవన్నీ ఉన్నాయి. ఒకటి రెండు నేను మీకు ఉదాహరణ చెప్తాను. చాలామంది నవ్వేవాళ్ళు నన్ను చూసి ఏం చేస్తావు ఆ స్లమ్లో పిల్లలకి ఏం చెప్తావు అది అవుతుందా వాళ్ళు వింటారా వాళ్ళలో మార్పు సాధ్యమేనా అది జరుగుతుంది. ఎవరు ప్రోత్సహించేవాళ్ళు ఎవరుండే నాకు ప్రోత్సాహం ఉంది అక్కడంతా బయట నుంచి వచ్చేది నిరుత్సాహమే. నాకు ఉత్సాహం ఉన్నా దాని అన్నింటినీ అంత ప్రోత్సాహకరంగా ఉండేది కాదు. ఎవరిని కలిసినా ఏం చేసినా వాళ్ళకి ఎలా చెప్పాలి ఎలా అకాడమిక్స్ ఉండాలి ఏ అంశాల మీద వాళ్ళని శిక్షణ ఇవ్వాలి ఎలా తల్లిదండ్రులతో మాట్లాడాలి అని ఎవరిని చెప్పినా సరే అంత ముందుకొచ్చి ఇలా చేయాలి అలా చేయాలని పోనీ నేను ఎక్కడన్నా ఒక మోడల్ చూద్దామన్నా ఒక నమూనా చూద్దామన్నా నాకు ఎక్కడ ఆ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి సంస్థలు కానీ వ్యక్తులు కానీ అప్పటికి నాకు ఎవరు పరిచయం కాలేదండి. ఎందుకంటే ఎవరైనా చేస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు అంటే ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక ఆర్గనైజ్ సెక్టర్ ఆ స్కూళ్ళకి పిల్లలు వస్తారు ఉపాధ్యాయులు ఉంటారు లాస్ట్ పీరియడ్ ఏది ఇస్తారు కానీ నాది స్లమ్ అనార్గనైజ్డ్ సెక్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేసి కూర్చోబెట్టాలంటే చాలా ఛాలెంజెస్ ఉండేవి. అలా చేస్తూ పోతున్నప్పుడు కొంతమంది మిత్రులు మీలాగే వాలంటరీగా ఎవరైతే నన్ను గురించి తెలుసుకొని మేము శని ఆదివారాలు వచ్చి పిల్లలకి ఇంగ్లీష్ చెప్తాం మ్యాథ్ చెప్తాం అని అలా వచ్చి ఓరో పీరియడ్లో వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు రిజైన్ చేసి మాకు ఈ పని అంటే చాలా ఇష్టం అల్టిమేట్గా మనం ఏ పని చేసినా ఫైనల్గా కావాల్సిన ఆనందం అండి అది ఏ రంగంలో అయినా. సో దీంట్లో వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది అందుకని వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు అనేది దీనిలో పూర్తి సమయం చేయడం కోసం వచ్చారు. ఇలాంటి అనేక మంది మిత్రులు స్నేహితులు సన్నిహితులు వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల వల్ల వాళ్ళ యొక్క నిరంతర ప్రయత్నం వల్ల ఒక్కోసారి నేను మనిషిని డిమోటివేట్ అవుతున్నప్పుడు సమాజంలో చూసే అనేక విషయాలు ఉన్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఆ మిత్రులు కూడా ఏం కాదు చేద్దామని చెప్పి ప్రోత్సహించడం వల్ల ఈరోజు ఇంత పెద్దగా విస్తరించగలిగా
మీ ముందు నేను మాట్లాడడానికి ఒక వ్యక్తిగా ఉండొచ్చు కానీ నా వెనకమాల కొన్ని వందల వేల మంది వాళ్ళ యొక్క ఆలోచన సంకల్పం అంతా ఉండబట్టి ఈరోజు ఇన్ని వేల మందికి విస్తరించగలిగాం. మిమ్మల్ని ఎవరైతే బస్తీలకు రాకుండా పేద విద్యార్థులకు విద్య చెప్పనీయకుండా అడ్డుకున్నారో ఈరోజు మీరు అదే బస్తీలకు, ఒక బస్తీ కాదు దాదాపు 1400 నుంచి 1500 బస్తీలకు మీరు చాలామంది పోలీస్ కమిషనర్లను కూడా తీసుకువెళ్ళగలుగుతున్నారు. నేను కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా చూడడం జరిగింది. కమిషనర్ సజ్జనార్ గారు కానీ సివి ఆనంద్ గారు కానీ చాలామంది కమిషనర్స్ మీతో పాటు ఈరోజు బస్తీలలో విద్యార్థులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మీకు వాళ్ళతో అసోసియేషన్ ఎలా ఏర్పడ్డది? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇక్కడ అసలు ఈ కేంద్రాలు ఎలా రన్ అవుతాయి అనేది ఒక మోడల్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ స్లమ్స్ ఇది ఈ కేంద్రాలు ఎవరు రన్ చేస్తారంటే ఆ మురికివాడలో ఉండేటటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న కళాశాల చదువుతున్నటువంటి ఆడపిల్లలను గుర్తిస్తాము. గుర్తించి ఎందుకంటే అప్పటి వరకు పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు, మిడ్ డే మీల్స్ పథకం ఏదో ఉంటుంది అవుతుంది. కానీ కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అంటే మంచి బట్టలు కావాలి, ఒక బ్యాగ్ కావాలి, చెప్పులు కావాలి, వెళ్ళడానికి ఇట్లా కొంత ఖర్చు అవుతుంది మినిమం. కానీ మీరు గమనించినట్లయితే మురికివాడలో స్లమ్స్లో ఉండే 75% కుటుంబాన్ని మహిళే రన్ చేస్తుంది. నా మగవాళ్ళు సంపాదిస్తారు కానీ వాళ్ళ వ్యసనాలు ఉంటాయి. ఇక్కడ ఆడపిల్లలు డ్రాప్ అయిపోతున్నారు. ఇదే మేము గమనించి అమ్మ మీ కాలేజ్ ఫీజు మేము కడతాం, సో నువ్వు హ్యాపీ చదువుకో అంటే వాళ్ళకి ఆనందమే. కానీ ఇక్కడ ఒక నిబంధన ఉంది, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే నువ్వు సాయంత్రం నుంచి తిరిగి నీ బస్తీకి వస్తావు కదా, వచ్చి నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ బస్తీలో, ఆ మురికివాడలో, ఆ స్లంలో, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక 30 మంది చిన్నారు నిరుపేద పిల్లలకి ఉచితంగా నువ్వు చదువు చెప్పాలి అని అన్నావు. చెప్పాలనేపాటికి ఆ అమ్మాయి చదువుకునేది ఇంటర్ డిగ్రీ ఉంటుంది, ఈ పిల్లలు 1వ తరగతి నుంచి 6వ తరగతికేగా ఓకే నేను చెప్పగలుగుతానన్నయ్య మా ఏరియాలోనే కదా అని అలా ప్రారంభించడం జరిగింది. కానీ ఇక్కడ ఒక సమస్య మేము ఏ ఎదుర్కొన్నామంటే ఆ బస్తీలో ఉండేటటువంటి మగపిల్లలు కానీ లేకపోతే జులైగా తిరిగేటటువంటి కానీ చదువులేనటువంటి మగపిల్లలు కానీ ఇది ప్రాపర్గా మాకు ఎక్కడ స్ట్రక్చర్ ఉండదండి. ఒక తరగతి గది, ఒక రూమ్, ఒక లైట్ అలా ఉండదు. కేవలం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఓపెన్ ప్లేస్లో కానీ, ఖాళీ స్థలాల్లో కానీ, గణేష్ మండపాల్లో కానీ, చిన్న చిన్న కమ్యూనిటీ హాల్లో చెప్తూ ఉంటాం. అక్కడ ఆడపిల్ల చదువు చెప్తున్నప్పుడు అక్కడే ఉండే అక్కడ కొంచెం దూరంగా ఒక 5 అడుగుల దూరంలో మగపిల్లలు, అదే బస్తీ మగపిల్లలు మొబైల్ ఫోన్లో పాటలు వినడం కానీ, లేకపోతే ఈ అమ్మాయిని జోక్ చేయడం కానీ, లేకపోతే ఇలాంటి టీచ్ చేసే కార్యక్రమం ఉండేది. దాంతో తల్లిదండ్రులు ప్రోత్సహించేవాడు, ఎందుకు అసలే మగపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళతో గొడవ, ఇదంతా ఇది ఒక ఛాలెంజ్. చూడండి ఒక పక్క ఒక పని చేద్దామంటే మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఆ పిల్లలకి పుస్తకాలు, బుక్స్ అన్నీ ఉచితంగా ఇస్తున్నాం, తర్వాత ఆ కేంద్రం రన్ చేస్తున్నటువంటి అమ్మాయికి కాలేజ్ ఫీజు కడుతున్నాం, మళ్ళీ చదువుకునేటటువంటి పిల్లలు అదే బస్తీలో పిల్లలు, దాన్ని వ్యతిరేకిస్తుంది కూడా అదే బస్తీలో ఉండే యువకులు. చెప్పాను ఇందాడే మొదటి వాక్యాన్ని నేను, ఈ సమాజాన్ని సరిచేస్తుంది మనుషులే, చెడగొడుతుంది కూడా మనుషులే. ఎందుకలా దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అన్నప్పుడు మేము కొన్ని సిస్టమ్స్ పెట్టాం. ఆ తల్లి ఆ పిల్లల తల్లిదండ్రులతో ఒక కమిటీ పెట్టాం. ఫస్ట్ తల్లిదండ్రుల కమిటీ పెట్టాం. తల్లిదండ్రుల కమిటీ పెట్టినప్పుడు వారంలో ఒక రోజు కలవాలి సాయంత్రం పూట, అంటే వాళ్ళు పనికెళ్ళే 4:30 ఆ 2 గంటల వస్తే 7:30 అట్లా. ఆ కమిటీలో పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఫాదర్ తాగొచ్చేవాడు. తాగొచ్చిన తర్వాత అదొక సమస్య, తాగొచ్చి కూర్చొని ఏదో మాట్లాడేవాడు, లేదా సార్ మీరు మంచి పని చేస్తున్నారు సార్ అదే విషయం 10 సార్లు చెప్తూ ఉంటాడు. అరే ఎట్లా వీళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలని ఆలోచించి తల్లుల కమిటీ అని పెట్టాం. కేవలం మహిళలని వాళ్ళు వచ్చిన తర్వాత ఒక మహిళకి నిజంగా మనకి ఈ ప్రపంచం కానీ ఈ వ్యవస్థ కానీ సమాజం కానీ నడుస్తుందంటే మగవాళ్ళు ఆర్థికంగా సంపాదిస్తామండి, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ప్రొవైడర్గా కానీ ఒక ఆర్థికమైనటువంటి వ్యవస్థను ఇంట్లో సరిచేయడానికి మగవాళ్ళు ఉంటామేమో కానీ, కానీ కుటుంబాన్ని చక్కదిద్దాలంటే మహిళే. మీకే అవసరాలు కావాలి, పిల్లలకి ఏ అవసరాలు కావాలి, సమాజంలో ఎలా ఉండాలని తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుంది. అలా అని చెప్పి నేను తండ్రి తక్కువ అని అంటలేదు, తల్లి మేజర్గా ఉంటుంది. అలాగే ఈ తల్లులకి అంతా చెప్పిన తర్వాత అమ్మ ఇట్లా ఆడపిల్లలు నేర్పిస్తే ఎట్లా ఏంటంటే అప్పుడు వాళ్ళనుకో ఆ బస్తీలో ఉండే పిల్లవాడిని గుర్తుపడతారు, ఏంటి ఇక్కడ అనానంగా అమ్మ వీళ్ళతో ఎందుకు గొడవ అని అంటారు. ఇట్లా ఒక్కొక్కటి చెక్ పాయింట్ పెట్టుకుంటున్నాం. కాకపోతే ఒక సంఘటనలో మాకు ఎలా స్ట్రక్చర్ ఉంటుందంటే 6 కేంద్రాలను చూసేటటువంటి ఒక ట్యూటర్ ఉంటారు, సీసీ ఉంటారు, పక్కపక్క కేంద్రాలే ఉంటాయి కాబట్టి ఒక కేంద్రంలోంచి మరొక కేంద్రం చూడడానికి ఆ సీసీ ట్యూటర్ వెళ్తున్నప్పుడు ఆ చీకట్లో సందులో ఏదో తక్కువ లైటింగ్ ఉంటుంది,
అక్కడ వాళ్ళు అనేవాళ్ళు, ఏ పిల్లలకైనా పాఠాలు మాకు చెప్పవా అని. అలా కామెంట్ చేస్తూ ఉంటుంటే ఆడపిల్లలు చాలామంది మానేస్తూ ఉండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, మంత్లీ మంత్లీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమైందమ్మా అంటే, ఈరోజు ఆ అమ్మాయి మానేసిందన్నా, రేపటి నుంచి చెప్పనుంటుంది ఈ అమ్మాయి మానేసిందమ్మా. లోతుగా వెళ్తే ఇదే సంఘటన. పోనీ మేము అక్కడికి వెళ్ళి చాలామందిని చైతన్యపరిచి, ఏమ్మా మీ బిడ్డ కదా, ఇక్కడ అనేక మంది ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారు, వాళ్ళు ఉండేది 4-5, ఎందుకు వ్యతిరేకించకూడదు. అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, రాత్రి 7:30-8 గంటలకి తల్లికి గనక తలనొప్పో కడుపునొప్పో ఉండుంటే, భర్త లేకపోతే ఎదిగిన కూతుర్ని మెడికల్ షాప్కి కూడా పంపించదు, కొడుకుని పంపిస్తారు లేదా ఆమె వెళ్తుంది. అంటే ఎంత పరిస్థితి ఎట్లా ఉండేది చూడండి. ఎందుకు అని అంటే, ఇంతే ఏదో ఒకటి అంటారు చేస్తారని. ఇది ఎలా మార్పు చేయాలని ఇవన్నీ ఆలోచిస్తూ వాటి నుంచి వ్యతిరేక కొంతమంది చాలామంది మమ్మల్ని కూడా వ్యతిరేకించి లేకపోతే ఏదైనా చేయాలని యంగ్స్టర్స్ అనుకునేవాళ్ళు, కానీ దాన్ని అంతా సర్దుకున్నాం. ఒక సంఘటనలో పోలీసు వారు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి వచ్చారు. కార్టన్ సెర్చ్ అంటాం, కార్టన్ సెర్చ్ చేసినప్పుడు ఒక 200-300 మంది పోలీసు వారు వస్తారు. వచ్చి అక్కడ బండి పేపర్లు ఉన్నాయా, ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళకి ఐడెంటిటీ గుర్తులు ఇవన్నీ చూస్తారు. అలాంటిది సింగరేణి కాలనీ సైదాబాద్ దగ్గర చేయడం జరిగింది. అక్కడ 4,000 పైగా సారా ప్యాకెట్లు, 1,200 డొమెస్టిక్ సిలిండర్స్ ఇవన్నీ దొరికింది. దొరికినప్పుడు ప్రతి 20-30 గుడిసెల మధ్య ఒక 30 మంది పిల్లలు కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. తర్వాత ఇంకో పక్క బజార్లు, ఆ పక్క బజార్లు, ఆ అట్లా వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడేమో క్రిమినల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ సంఘ విద్రోహ చర్యలు జరుగుతూ ఉంటాయి, కానీ వాటి మధ్య పిల్లలు ఇలా చదువుకుంటున్నారే ఏంటని అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్హెచ్ఓ సిఏ గారు పిలిచి, ఏంటమ్మా నువ్వు ఏంటంటే, తను చెప్పింది పలానా పలానా ఇది సార్ సంస్థ నుంచి. అవునా, ఏంటి ఎవరు అంటే, మా ప్రసాద్ అని ఉన్నారండి. నేను వారిని సిఏ గారిని వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన చాలా ఆశ్చర్యపోయారు. పోయి అరే చాలా బాగా చేస్తున్నారండి, మేమేమో నేరం జరిగిన తర్వాత మేము పనిచేస్తున్నాం, మీరు నేరం జరగకుండానే ఎలా లేకుండా ముందే ప్రివెంటివ్గా ఆలోచిస్తున్నాను. అది ఆ ఏరియా ఈస్ట్ జోన్ కింద వస్తుంది మన హైదరాబాద్లో. రమేష్ రెడ్డి గారు ఐపీఎస్, ఇప్పుడు ప్రస్తుతం ఆయన మన హైదరాబాద్ సిటీకి జాయింట్ కమిషనర్గా ఉన్నారు. వారి ఒక సందర్భంలో ఇలా వచ్చినప్పుడు మేము వారి దృష్టికి తీసుకెళ్ళాం, సార్ ఇట్లా ఆడపిల్లల మీద ఇలా జరుగుతుందంటే. ఆయన చాలా విని ఇంప్రెస్ అయ్యి, నిజంగా ఇన్ని కేంద్రాలు జరుగుతున్నాయా అని అడిగారు. జరుగుతున్నాయి సార్, నేను వచ్చి చూస్తానని అన్నారు ఆయన. ఆయన స్వయంగా వచ్చి 2.5 గంటల సేపు అక్కడ ఉండేటటువంటి 30 కేంద్రాలను తనిఖీ చేసి చూసి అక్కడ ఆడపిల్లలతో మాట్లాడి వారికి చాలా ధైర్యాన్ని ఇన్స్పిరేషన్ నింపారు. ఆ తర్వాత అసలు మాకు ఆ బస్తీలో ఉండేటువంటి వ్యతిరేకతలు ఇవన్నీ చాలా మారినాయి కూడా పరిస్థితులని. ఎందుకంటే అమ్మ పోలీసు వారు ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ మేము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ఆయన చాలా సున్నితంగా గమనించారు. ఓహో ఇక్కడ ఏదో వీళ్ళు చేస్తున్న మంచి పనికి మేమెంత సహకారం చేయాలి అని చెప్పి ఆయన ఆలోచించి ఒకనొక సందర్భంలో పిల్లలకి పుస్తకాలు, ల్యాప్టాప్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, స్లమ్స్లు ఇవన్నీ చేస్తున్నాం సార్, మీరు రండి అంటే ఆయన మన సిటీ కమిషనర్ ఉన్నటువంటి అంజన్ కుమార్ ఐపీఎస్ గారిని, సిపి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సారీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారిని ఇన్వైట్ చేసి, సార్ ఒక మంచి పని జరుగుతుంది, రాబోయే భవిష్యత్తులో తరం ఆ పిల్లలు నేరానికి గురి కాకుండా సమాజంలో కలిసేటటువంటి మెయిన్ స్ట్రీమ్లో కలిపేటువంటి ఒక వ్యవస్థ, ఆ సంస్థను నేను చూశాను క్లోజ్గా, అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ నాకు తెలుసు, మీరు రండి అని సార్ వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అలా సిపి సారు వచ్చి 2.5 గంటల పాటు తిరిగారు. తిరిగిన తర్వాత ఆయన చాలా ఇన్స్పిరేషన్గా ప్రేరణగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నిరంతరం మేము ఉన్నామని చెప్పి బ్యాకప్ ఇచ్చారు. మీకు మీ టీంకి ఒక మంచి బూస్టప్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ రావడం వల్ల. ఖచ్చితంగా అండి. ఆ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి, అప్పటి వరకు మేము ట్యూటర్గా అమ్మ పిల్లలకి చదువు చెప్తారా అంటే మగపిల్లలు ఏడిపిస్తారని ఇంకోళ్ళని తల్లిదండ్రులు వెనకాడారు. ఎప్పుడైతే డిపార్ట్మెంట్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి చూసిందో వాళ్లే మా దగ్గరకు వచ్చి మా అమ్మాయి టీచర్గా చేస్తుంది, మా అమ్మాయిని పెట్టుకోండి, మా అమ్మాయిని పెట్టుకోండి అనడం జరిగింది. అలాగే స్థానికంగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ సిఏ గారికి చెప్పారు, వారంలో ఒకసారి 2 కానిస్టేబుల్ లేకపోతే సెక్టర్ ఇన్స్పెక్టర్లు వచ్చి ఈ కేంద్రాలు చూసి వెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. చాలా కొత్త విషయాలు, అంటే అసాధ్యమైన దాన్ని మీరు సాధ్యం చేసి చూపించారు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్గా. సో మీరు చాలామంది యువకులకు కూడా ఆదర్శం ప్రసాద్ గారు. అలాంటి మీరు మా మైండ్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతి యువకులకు మీ ద్వారా ఏం సందేశం ఇవ్వ, ఎందుకంటే ఈరోజు రేపు చాలామంది కూడా మీలాగా చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకు అవకాశాలు రావట్లేదు, ఆలోచనలు వచ్చినా కానీ దాన్ని రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు.
सो मी द्वारा युवक भावितर यानी सदेश ने चता ने व्यक्ति ने कदा लेते ना ग्रामीण नेपथ्यम कदा लेते आर्थिक लेने कुटा वा कदा लेते वनबड़न तरगति वा कदा वनबड़न जाति वा कदा लेते इला मन के मनमे अंडरएस्टिमेट मन के मनमे तक वेस निजा तपू अला इपड़ आलोचू नीन साधता चयल यदा निरंतर आलोचे दाखी ने अंदर तो अटू उठा गड्डिपरक बलहनमईं और इधर व्यक्त मध्य चुड़वते मनमेमंटे नी ब्रतके गड्डिपूस तो सामान तिड़ता उठाकंटे आ गड्डिपूसनी चिंवाड़ मुखल चेयल का गुर्तपेवाली अला गड्डिपरकले कोई वेल कल अलते बलम ताड़ी मदन बंधु नीन बलहन गड्डिपूसने का नाला अनेक बलहन गड्डिपूसल कल्कना कल बलम ताड़ा मदन अंटे समाज में नवे बड़ बलह वर्ग के संबंध कोई वेल मंदिर निर्लक्ष्य गुरी का बड़ारो आ व्यवस्थने एला सरी अला अनेक गड्डिपरक कल बलम ताड़ा दा तो देन बंध ने अंदर की चपेदे नीने नीने चेयलो अने अवसर ले प्रपंच चूस्ते युद्ध साम्राज्या व्यक्ति आलोचन एरपड़ना व्यक्ति आलोचन तो अभी मरक चरत्र सृष्टि थैंक यू धन्यवाद चवर प्रसाद गारू साजिक कार्यकर्ता मिगलीवाना लेकिन प्रत्यक्ष राजकी प्रजासेव चुस्क मन अंदर मंजी चला मंच प्रश्न अगर नीन चानल द्वारा चूस मित्र स्ने चुकने योग्यता आलोचन उड़े अंदर मित्र प्रश्न मन अंदर सरदा पिछापाट स्ने मित्रो कुर्चुनपुर पलाना नायक इला कदा पलायक अला कदा पलाना इजेसा तिड़त उठा राजकी मन अंदर तिड़ता चला असह्यमी अदी का दाने रावानिष्टर नीन मा तल्ली पंपी पंपी ना भार्य पंप इष्ट मरी बागे अटोम का दाटो मेरे नरी राकते अवे बागड़ता है मन योग्य व्यक्त समाज पट अवगन व्यक्त रानेप इलांट अयोग्युल तो परपाल खचिंग प्रजल की मर अनेक पनल चेयल अने राजकीय क्षेत्र द्वारा अच्छे चेयल अला दाने द्वारा मतमे चेयल अने दाने द्वारा उठे अनेक पॉलिसीस लीडर का चेया की प्रजा उपयोगपेट अनेक पॉलिसी डिशिशन शासना चयचु अभी राजकीय क्षेत्र में उड़ेट गोप प्रजल चेत नायक बलम आयुधम नचने राजकीय पार्टी नाकू व्यक्तिगत ये पार्टी लेदी प्रती अन्नी पार्टी इपड़ना परस्थित नचना राजकीय पार्टी एमंदा नचने पार्टी अंटू ले कोई विधान कोई पार्टी उदाहरण मैं ये पार्टी तस्कना कोई कोई पॉलिसी मंच मंच विषया प्रति पार्टी चशार अभी ये पार्टी अना अभी कांग्रेस अना टीआरएस अना तेलुगुदेशम अना एमआईएम अना बीजेपी अना प्रजल की लाभ चकूर्चे एदना दा मन दाँ स्वागत प्रजल को व्यतिरेक उड़ेना दाने मन एद्रे नचिन मेचिन राजकीय नायक अभी राष्ट्र केन्द्र एवरना उ प्रत्यक्ष चूस वार्लम वेणुगोपाल रेड्डी गारु आयन पार्टी के अतीत आये बीजेपी की स्टेट जनरल सेक्रेटरी उन्नपड़की आये सीपीआई सीपीएम अनेक मंदिर मित्र पार्टी तो यानी वाटन तो कल चला स्नेहपूर्वक सन्नीहत उड़ेवर वार नीचे मैं ने सिद्धांतपरम विषय पैन ये पार्टी चेसपी सिद्धांत सैद्धांतिक विषय पैन ये पार्टी पोराटम चेसना ये पार्टी उद्यमितना दाने स्वागत प्रति पार्टी नीचे प्रति राजकीय पार्टी मैं ने नेवाली सरचेको ओके थैंक यू प्रसाद गारु विलुवैन समयानी అనేకమైన మీ అనుభవాలను మా మైండ్ మీడియా తో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు థాంక్యూ సర్ మీకు కూడా ధన్యవాదాలు మైండ్ మీడియా ద్వారా వచ్చే వారం మరొక ముఖ్య అతిథితో ఇన్స్పిరేషనల్ పర్సన్ తో కలవబోతున్నాము జై హింద్ థాంక్యూ కీప్ వాచింగ్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా మైండ్ మీడియా
The Voice of India. Mind Media. The Voice of India. Mind Media. The Voice of India. ఇది భారతీయ స్వరం.